అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సీట్లు పెరుగుతాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతుంటే పెరగడానికి ఛాన్స్ లేదని అంటున్నాయి విపక్షాలు. అసలు సీట్ల పెంపుపై ఏం చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం చెప్పకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఏపీ విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదన ఉంది. విభజన చట్టంలోని సెక్షన్ 26లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచే అంశం ప్రస్తావించారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రాజకీయ అనిశ్చితి తలెత్తటం, సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటులో సమస్యలు ఉంటాయన్న ఉద్దేశంతో సీట్ల పెంపు అంశాన్ని చట్టంలో చేర్చారు. విభజన తర్వాత ప్రస్తుతం అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 294 అసెంబ్లీ సెగ్మెంట్లలో 119 తెలంగాణకొస్తే 175 ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేరాయి. రెండేళ్ల నుంచి ఈ సీట్ల సంఖ్య పెంపుపై ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఈ మధ్య కేసీఆర్ చంద్రబాబు చొరవ తీసుకుని కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. రాజ్యాంగంలోని సెక్షన్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన జరగాలి. అలా కాకుండా ముందే సీట్లు పెంచుకోవాలి అంటే రాజ్యాంగానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్. అయితే చట్టంలో పెట్టారు కనుక ఎలాగైనా దాన్ని అమలు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుపడుతున్నాయి. దీంతో రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా సీట్లు పెంచే అవకాశాలపై కేంద్ర హోంశాఖ అధ్యయనం చేస్తోంది. సెక్షన్ 170తో సంబంధం లేకుండా ఏపీ పునర్విభజన చట్టంలోనే ఏపీ తెలంగాణలో సీట్లు పెంచుకునేలా మార్పులు చేస్తే సరిపోతుందనే అంశాన్ని హోంశాఖ పరిశీలిస్తోందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఆక్రమంలోనే 2019లోగా సీట్ల సంఖ్య పెరుగుతుందని గట్టిగా నమ్ముతున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఎమ్మెల్యేల్ని వచ్చినట్లు చేర్చేసుకుంటున్నాయి. విభజన చట్టంలో క్లియర్ గా నియోజకవర్గాల పెంపుకి ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. కానీ టెక్నికల్గా ఇప్పటికే ఎవరైతే ఆ చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి జయరాం రమేష్ వీళ్ళందరూ కూడా డ్రాఫ్ట్స్లో వాళ్ళు ఉన్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు దీన్ని మలుచుకొని ఈ యొక్క వలసల్ని ప్రోత్సాహం చేయడం కొరకు ఈ కప్పదాటు రాజకీయాలకి వలసల్ని ప్రోత్సహించడానికి అది రహస్య ఎజెండాలో భాగంగా ఈ ప్రచారం జరుగుతుంది. అదలా ఉంటే సీట్ల పెంపును విభజన చట్టం చేసిన కాంగ్రెస్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యతిరేకిస్తోంది. మంచి ఉద్దేశంతో చేర్చిన సీట్ల పెంపు అంశాన్ని టీడీపీ టీఆర్ఎస్ స్వార్థానికి వాడుకుంటున్నాయని ఇప్పటికే కేంద్రానికి కంప్లైంట్ చేస్తుంది బీజేపీ. సీట్లు పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటున్నారని తెలంగాణ బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. విభజన చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన జయరాం రమేష్ కూడా బీజేపీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి జరిగే ఏ సవరణలకు తమ మద్దతు ఉండదని ఆయన చెబుతున్నారట. రాజ్యాంగాన్ని సవరించాలన్నా విభజన చట్టానికి సవరణలు చేయాలన్నా కాంగ్రెస్ సహకారం అవసరమవుతుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు కాంగ్రెస్ తీరు చూస్తుంటే సీట్ల సంఖ్య ఎప్పట్లో పెరిగే ఛాన్స్ కనిపించడం లేదు. మరి రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ పంతం ఎలా నెగ్గించుకుంటారో చూడాలి.